తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే కార్యక్రమంలో ఉన్నారన్నమాట వాళ్ళు. సో తప్పు వాళ్ళందరూ కూడా, ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్, ఈ డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఇవన్నీ కూడా ముందుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మామూలుగా ఇది తీసుకోవాల్సిన పనిలే, కానీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది చేయాలా అన్నదే వారి ఉద్దేశం. అందుకోసమే వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ఇచ్చినారు, ఎవరు ఓట్లు వేసినారు అని చూసుకుని వాళ్ళను ఆ రోజు ఆ రోజు నుంచే ఊర్లు ఇడిపించే కార్యక్రమం, వాళ్ళు ఇంటి మీద పడి ఫర్నిచర్ ధ్వంసం చేసిన కార్యక్రమం, కూలీలు చేసిన కార్యక్రమం, హత్యా ప్రయత్నాలు చేసిన కార్యక్రమం, సో ఇన్ని రకాలైన దౌర్జన్యాలు చేస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అయితేనేమి, జనసేన నాయకులు అయితేనేమి, ఒక్కరు కూడా ఇది చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు బుద్ధి చెప్పిన పరిస్థితి లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలోనే చెప్పడం జరిగింది. సోషల్ మీడియాకి అయితేనేమి, ఇంకో దానికి అయితేనేమి, ఏది అబద్ధాన్ని ప్రచారం చేయకూడదు, ఖచ్చితంగా న్యాయము అదే కాకుండా సత్యాన్నే ప్రజలకు తెలియచేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే నడుచుకున్న పరిస్థితి అన్నమాట. కానీ తెలుగుదేశం పార్టీ ఆ రకంగా చెప్పనందువల్లనే ఇన్ని రకాలైన దౌర్జన్యాలు, కొన్ని వేల కేసులు నమోదులు కావడం జరిగింది అన్నమాట. సుప్రీంకోర్టు కూడా చెప్పింది వాళ్ళకి 41A నోటీసు ఇచ్చి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ తీసుకుని దాని తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పింది తప్ప ఇంకా ఈ రకంగా అరెస్టులు చేయమని చెప్పి చెప్పలేదు. దాని తర్వాత వార్నింగ్ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వడం జరిగింది, దాన్ని అంతా పెడజమిన పెట్టి. సో ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో జంబ్లింగ్ అందులో 5 ఏళ్ళు కూడా ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా జంబ్లింగ్ ఉన్న కారణంగా ఇంకా ముందుకొచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది, 1.5 సంవత్సరం ముందు వస్తుంది తప్పకుండా. ఇవన్నీ దానికి మూల్యం చెల్లించుకునే కార్యక్రమం జరుగుతుంది. అసభ్యంగా ఎవరు చేసినా, అసభ్యకరంగా ఎవరు చేసినా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎవరిపైనా ఏ పార్టీకైనా ఉంది, ఏ నాయకులకైనా ఉంది అన్నమాట. ఎవరు సభ్య సమాజం అనేది దాన్ని అంగీకరించదు. అట్లా పోస్ట్ చేసే వాళ్ళను, అట్లా మాట్లాడే వాళ్ళను కూడా చాలామంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చినారన్నమాట, వాళ్ళకి ఎలా మాట్లాడింది ఎట్లా మాట్లాడేది కూడా తెలియదు వాళ్ళకు. మరి తెలియదో లేకోకుండా పొగరో లేకోకుండా ఇంకొకటో ఏమో, కానీ మొత్తం పైన ఏమంటే అవి మాటలు మాట్లాడే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. సో డెఫినెట్గా మూల్యం చెల్లించుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఈ మధ్యలో అంతా కూడా మనం ఇప్పుడు, అంత గతంలోనే కాదు, ఇప్పుడైతే మరీ దారుణం అన్నమాట. మరీ దారుణంగా టీడీపీ సోషల్ మీడియా మరీ దారుణంగా మార్ఫింగ్లు చేసేసి ఇన్సిడెంట్లు లేకపోయినా అసందర్భంగా పోస్టింగ్లు పెట్టి ఎవరిపైనైనా కూడా దారుణంగా కామెంట్లు చేసే కార్యక్రమము ఇవన్నీ కూడా చేస్తున్నా, వాళ్ళపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లు తీసుకునే పరిస్థితే లేదన్నమాట ఈ పోలీస్ అధికారులకు. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేది కౌంట్ ఉంటుంది తప్పకుండా. ఆ కౌంట్కు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.